హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి టీఎస్పిఎస్సి నుండి అఫీషియల్గా రెండు అప్డేట్స్ అయితే రావడం జరిగింది చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవి సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోను లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి టీఎస్పీఎస్సి నుండి అఫీషియల్గా ప్రీవియస్గా రిలీజ్ అయినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి సంబంధించినటువంటి పర్టికులర్ రిజల్ట్ అయితే వచ్చింది అండ్ దీనితో పాటు మనకి ఇక్కడ గ్రూప్ వన్ సర్వీసెస్కి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏ విధంగా కండక్ట్ చేయబోతున్నారు మెయిన్స్ ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ ఏంటి అలాగే సిలబస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఆ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనకి టూ థౌజండ్ సెవెంటీన్లో రిలీజ్ చేసినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ పోస్టులకి సంబంధించి ప్రొఫెషనల్ లిస్ట్ ఆఫ్ క్వాలిఫికేషన్ అండ్ సర్వీస్ వెయిటేజ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అటెండెడ్ ఫర్ ది రిటర్న్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు సో టూ థౌసండ్ సెవెంటీన్లో ఎవరైతే ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులకి సంబంధించి అప్లై చేశారో వారు అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మరొక అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఒక వెబ్ నోట్ని రిలీజ్ చేసి టీఎస్పిఎస్సి దీనితో పాటు మెయిన్స్ ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో కూడా మరొక పీడిఎఫ్ని అయితే ఇవ్వడం జరిగిందండి సో ఈ రెండు డీటెయిల్స్ కూడా చెప్తాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఐదు వందల మూడు పోస్టులకి సంబంధించి ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాసారో వారిని వన్ ఇస్ టు ఫిఫ్టీ రేషియోలో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ క్యాండిడేట్స్ని మెయిన్స్ ఎగ్జామినేషన్కి తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఇచ్చారు సో ఇందులో మనకి డీటెయిల్డ్ సిలబస్ అనేది టీఎస్పీఎస్సి వెబ్సైట్లో పెట్టడం జరిగిందని మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో అది ఆల్రెడీ టీఎస్పిఎస్సి వెబ్సైట్లో ఉందని సో కావాల్సినటువంటి వారు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు అండ్ గ్రూప్ వన్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ రికమెండ్ చేసినటువంటి పర్టికులర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో మెయిన్స్కి సంబంధించి సో అప్రూవ్ చేయడం జరిగిందని సో దానికి సంబంధించినటువంటి పర్టికులర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ యొక్క డీటెయిల్స్ని మీరు అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు సో మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఆ పీడిఎఫ్ కూడా ఉంది మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి పేపర్ వన్ నుంచి మనకి ఎన్ని పేపర్స్ అయితే ఉన్నాయో ఆ పేపర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఎన్ని మార్కులకు ఉంటుంది సో దీనికి సంబంధించి మీరు కంపల్సరీగా ఆ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇందులో పేపర్ వన్కి సంబంధించి జనరల్ ఎస్ఏకి సంబంధించి మనకు వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటే త్రీ అవర్స్లో కంప్లీట్ చేసుకోవాలి సో దీనికి సంబంధించి సెక్షన్ వన్లో మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు వన్ ఇంటూ ఫిఫ్టీ చొప్పున ఫిఫ్టీ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది సో అలాగే మనకి సెక్షన్ టూలో మరొక క్వశ్చన్ అయితే వస్తుంది ఏ ఆర్ బి ఆర్ సి అని చెప్పేసి ఈ విధంగా ఉంటాయన్నమాట సెక్షన్ వన్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది సో వన్ ఇంటూ ఫిఫ్టీ ఫిఫ్టీ మార్క్స్ అయితే మీకు రావడం జరుగుతుంది సో ఈచ్ క్వశ్చన్ మీకు ఇక్కడ ఫిఫ్టీ మార్క్స్ అనమాట తర్వాత త్రీ ఏ ఆర్ త్రీ బి ఆర్ త్రీ సి అని చెప్పేసి సెక్షన్ త్రీలో కూడా సేమ్ ఇలాగే ఇస్తారు సో ఈ విధంగా మీరు ఎస్ఐకి సంబంధించిన పేపర్ అటెంప్ట్ చేయాలి తర్వాత పేపర్ టూ వచ్చేసి హిస్టరీ కల్చర్ అండ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్ త్రీ అవర్స్ టైమింగ్ ఇస్తారు వన్ ఫిఫ్టీ మార్క్స్కి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి త్రీ సెక్షన్స్ ఉంటాయని చెప్పేసి ఇచ్చారు సో ఈచ్ సెక్షన్ కన్సిస్ట్స్ ఆఫ్ ఫైవ్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఇచ్చారు ఆన్సర్ ఆల్ ఫైవ్ క్వశ్చన్స్ ఇన్ ఈచ్ సెక్షన్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది క్వశ్చన్ నెంబర్ వన్ అండ్ టూ డూ నాట్ హ్యావ్ ఇంటర్నల్ చాయిస్ అని చెప్పేసి కూడా ఇచ్చారు అలాగే క్వశ్చన్ నెంబర్ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ హ్యావ్ ఇంటర్నల్ చాయిస్ అని చెప్పేసి ఇచ్చారు ఇంకా ఆన్సర్ టు ఈచ్ క్వశ్చన్ షుడ్ బి లిమిటెడ్ టు అరౌండ్ టూ హండ్రెడ్ వర్డ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఆల్ క్వశ్చన్స్ క్యారీ ఈక్వల్ మార్క్స్ టెన్ మార్క్స్ ఈచ్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మనకి సెక్షన్ వన్లో ఫైవ్ ఇంటూ టెన్ చొప్పున మీరు ఫైవ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి కాబట్టి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ అయితే మనకి రావడం జరుగుతుంది హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు మోడర్న్ పీరియడ్ అని చెప్పేసి ఇచ్చారు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఏడీ వరకు ఉన్నటువంటి సిలబస్ని అయితే మీరు చదువుకోవాలి సో వన్ అండ్ టూ కంపల్సరీ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది ఇంకా త్రీ ఏ ఆర్బి అలాగే ఫోర్ ఏ ఆర్బి అలాగే ఫోర్ ఫైవ్ ఏ ఆర్బి అని చెప్పేసి ఈ విధంగా అయితే ఉన్నాయి ఇంకా సెక్షన్ టూలో మనకి ఇక్కడ కంపల్సరీ క్వశ్చన్స్ ఏంటి వాటికి సంబంధించి మీరు అటెంప్ట్ చేయాల్సినటువంటి సిలబస్ ఏంటి అనేది కూడా ఇచ్చారు హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఇంకా సెక్షన్ త్రీలో మనకి జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణకి సంబంధించి మనకు వచ్చేటువంటి క్వశ్చన్స్ కంపల్సరీగా మీరు అటెంప్ట్ చేయాల్సినటువంటి క్వశ్చన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇంకా గ్రూప్ వన్ మెయిన్స్లో మనకి ఇక్కడ పేపర్ త్రీకి సంబంధించి ఇండియన్ సొసైటీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి త్రీ అవర్స్లో వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది సో దీనికి సంబంధించి కూడా మనకి ఇక్కడ సేమ్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు సో ఈ విధంగా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో ఒకసారి మీరు ఈ పీడిఎఫ్ కనుక డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది సో మీరు టీఎస్పీఎస్సి వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయండి ఇందులో మీకు గ్రూప్ వన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన మెయిన్స్ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఆల్ ది బెస్ట్ అండి ఎవరైతే ఈ పర్టికులర్ మెయిన్స్కి క్వాలిఫై అయ్యారో ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్యాండిడేట్స్ వారందరికీ కూడా ఆల్ ది బెస్ట్ సో ఎగ్జామినేషన్ బాగా అయితే రాయాల్సి ఉంటుంది మనకి ఫ్యూ మంత్స్లో ఎగ్జామినేషన్ అయితే ఉంది సో నేను మార్నింగ్ వీటికి సంబంధించిన వీడియో చేయకపోవడం వల్ల ఇప్పుడు ఈ అప్డేట్ అయితే ఇస్తున్నాను సో దీనికి సంబంధించి మనకి టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి అప్డేట్స్ ఇవి సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్